సూపర్ ప్రైమ్ టైంకి స్వాగతం. సూపర్ ప్రైమ్ టైంలో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్, తెలుగు సినిమా పరిశ్రమ ఎటువైపు వెళుతూ ఉంది. డర్టీ హరి సినిమా వచ్చినటువంటి సినిమా పోస్టర్స్ చాలా వివాదమవుతున్నటువంటి అంశం, అదేవిధంగా ఆ సినిమాకు సంబంధించినంత వరకు ఏదైతే అంటే చాలా ఈ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది, ఆ రిలీజ్ అయినటువంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి అంటే దీనికి సంబంధించి సినిమా హీరో శ్రవణ్ రెడ్డి మనతో పాటు జాయిన్ అయ్యారు, అట్లాగే సిమ్రాన్ కౌర్ సినిమా నటి కూడా మనతో పాటు జాయిన్ అయి ఉన్నారు, మరికొద్ది అట్లాగే మాధవి లత సినీ నటి సినిమా యాక్ట్రెస్ తను కూడా ఉన్నారు, సత్య సినిమా యాక్ట్రెస్, నిహారిక రెడ్డి సామాజికవేత్త అందరూ కూడా జాయిన్ అవుతున్నారు. అట్లాగే అసలు సినిమా పరిశ్రమ ఎటు వెళుతూ ఉంది, సినిమా పరిశ్రమలో బూతు పరిణామం పెరిగిందా, శృంగారం కోసమే సినిమాలా, సినిమాల కోసమే శృంగారమా అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది, అసలు ఎటువైపు వెళుతూ ఉంది. అంటే డర్టీ హరి అసలు సినిమా కాన్సెప్ట్ ఏంటి, అంటే పోస్టర్స్ వివాదమైనప్పటికీ కూడా అసలు సినిమాలో ఏముంది, సినిమాలో ఉన్నటువంటి అంశాలని ఎలా చూస్తూ ఉన్నారు, సినిమా హీరో హీరోయిన్ దాన్ని ఎలా భావిస్తూ ఉన్నారు, ప్రేక్షకులు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, దాన్ని వస్తున్నటువంటి అనేక ప్రశ్నలకి మనం వాటికి సంబంధించినటువంటి చూద్దాం. ముందుగా మనతో పాటు జరిగినటువంటి శ్రవణ్ రెడ్డి గారు ఉన్నారా? యా సిమ్రాన్ కౌర్ ఉన్నారు. ఓకే, యా వెరీ గుడ్ ఈవినింగ్ సిమ్రాన్ కౌర్. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ టు. థాంక్ యూ. యా 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 యా. ఏంటి అసలు అసలు సినిమా అంటే వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ సిమ్రాన్ కౌర్? జస్ట్ రిలీజ్. Yeah, so our movie Dirty Harry just released on ATD platform, Anytime Theater, Friday Movies Lo. Yeah. Dirty Harry. Yeah. So we are already getting a very big response. Yeah. In 1 minute, we got more than 2 lakhs people on the app. Oh, 2 lakhs people. Yeah. Yeah, so okay. Which, due to which, you know, the app crashed actually. Oh, there crashed. Okay. Yeah. Yeah. So yeah, the response is, I think, very good. Okay. And yeah, that's it. ఓకే, లాస్ట్ 2 మూవీస్ తెలుగు మూవీస్ ఇస్ పరిచయం, 1 మూవీ ఇస్ ఫ్యామిలీ మూవీ, బట్ స్టిల్ ఈజ్ దిస్ మూవీ ఇస్ వెరీ వెరీ బోల్డ్ మూవీ, వెరీ సెక్సీ మూవీ. వై సిమ్రాన్ కౌర్? యా సో ఫస్ట్ మూవీ వాస్ ప్రేమతో మీ కార్తిక్, యా అండ్ సెకండ్ మూవీ వాస్ పరిచయం, అండ్ నౌ దిస్ డర్టీ హరి. యా యా దేర్ ఆర్ ఫ్యూ లైక్ కిస్సింగ్ సీన్స్ అండ్ దేర్ ఆర్ ఫ్యూ బోల్డ్ సీన్స్, బట్ ద జర్నీ అండ్ ద స్టోరీ ఇస్ వెరీ యూనిక్, ఇట్స్ వెరీ మచ్ వెస్టర్న్. And I really like the script, and it was, you know, MS Raju sir directing it, so I had to do the movie. Okay. And I think you, when you watch it, you will love it. Okay. But cinema is bold. Yeah, please. No, it's not just bold. There is lot of emotions there in the movie. Okay. And there are emotions related to women also. Okay. So I think it's a, you know, women will relate to it. So it's not just bold. Bold is the, I think, only 0%, like 0.5% of the movie. Okay. Other than that, it's a full good story, and you know, drama is there, emotions are there. Okay. Simran Khan, but is posters very, very hot? Yeah. So it is from one of our, actually, it's a, we have a music video. Okay. So that still is from that music video. Okay. And I think it is, you know, so that people, you know, attract, they see to it. So I think that was the strategy behind it. That is what I think. Okay. Right. Is Niharika Reddy garu is join Simran Kaur garu unnaru. Hi and Niharika Reddy garu enti just chusana Dirty Harry cinema sambandhinchi already case kuda namodaindi, poster ki sambandhinchi aithe cinema lo unnatuanti content MS Raj garu gani lethe Simran Kaur heroine gani veer cheptunna endante is very డిఫరెంట్ మూవీ అని చెప్పి చెప్తున్నారు. ఏంటారు మూవీ ఎలా ఉందో వాళ్ళు మటుకే చెప్తున్నారు, కానీ పోస్టర్స్ చాలా వల్గర్గా అంటే కిడ్స్ కానివ్వండి, ఇప్పుడు ఎటన్నా చూసినప్పుడు మనమైనా కళ్ళు మూసేసుకోండి, బాగాలేదు పోస్టర్. సో ఆ పోస్టర్ చూసిన తర్వాత ఫస్ట్ పేరెంట్స్ చూసిన తర్వాతనే ఆ మూవీకి తీసుకెళ్లాలా వద్దా అని డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏముంటది అంటే కంటెంట్ చాలా బోల్డ్ గా ఉంటది, కానీ పబ్లిసిటీ చాలా డీసెంట్ గా ఉంటది. సో ఇప్పుడు తన హీరోయిన్ చెప్పేది కూడా ఏంటంటే మా సినిమా చాలా నీట్, ఈవెన్ ప్రొడ్యూసర్ చెప్పేది కూడా ఏంటంటే మాది చాలా క్లీన్ మూవీ. దెన్ వాళ్ళు ఎందుకు మరి కిడ్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కి దూరం అయ్యేలాగా ఇలాంటి పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నారు అన్నది ఇంకా వాళ్ళని అడగాలి. నిహారిక రెడ్డి గారు ఇస్ జాయిన్, ప్లీజ్ వన్ క్వశ్చన్ ఇస్. నమస్తే
హాయ్ నమస్తే. అండ్ ఈవెన్ తను ఏమి ఆన్సర్ చెప్పలేని క్వశ్చన్ ఇది, బికాజ్ ఇట్స్ హర్ డ్యూటీస్ కంప్లీట్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రొడ్యూసర్ అండ్ ప్రమోషన్స్ మీద తను ఎలా తీసుకుంటది? yes, ప్రమోషన్స్ అనేది ఇస్ ఎ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ అండ్ పిఆర్ఓ వాళ్ళు చేసే పని కదా. సో తన వర్క్ కంప్లీట్ అయిపోయింది, తను ఎంత నీట్ గా చేసినా పర్ఫెక్ట్ గా చేసినా మూవీలో మనం చూసి చెప్పొచ్చు. ఓకే, సిమ్రాన్ ఖాన్ ఇస్ నెంబర్ ఆఫ్ లిప్ కిస్సెస్ ఇస్ పోస్టర్స్ ఇస్ రిలీజింగ్ నెంబర్ ఆఫ్ లిప్ కిస్సెస్ స్మోకింగ్ సీన్స్ ఆల్సో స్మోకింగ్ ఇస్ సీన్స్. యు ఆర్ కంఫర్ట్ సిమ్రాన్? I think being an actor, we have to adapt okay. to the character. Okay. So in my personal life, I have never smoked. Okay. So I actually had to learn how to smoke, how to hold a cigarette in the movie. Okay. And, you know, just for the safety reasons, I have used like herbal cigarettes okay. so that, you know, I don't be affected with it. Okay. And I think as an actor, I just wanted to play something different. Okay. And I really liked the script. And there was a lot of acting scope in this entire movie mm. for me. And nowadays, as the generation is, you know, changing now. Okay. So everyone wants to see something different. So I think that is what I, you know, thought and I did this movie. Okay. So smoking was obviously very difficult for me. But then, yeah, I had to justify to my character. Yeah, I just told you before, na, like, తన పాత్ర తను కంప్లీట్ చేసుకుంటుంది, బికాజ్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ రావడం అనేది ఇట్స్ గ్రేట్ మెసేజెస్ ఇస్ కమింగ్. సిమ్రాన్ కౌర్ ఇస్ నాట్ వర్కింగ్ యువర్ యాప్, యువర్ సినిమా యాప్ is not to open. Yeah, that is what I've said. There is so much of love that people, you know, they all came at 6 o'clock and they, you know, started booking the tickets, and that is why there is a crash on the app now. Okay. So the team is working on it. Okay. Because they did not, you know, even think that there will be 2 lakhs of people just in a minute. Yeah. Last two movies, Parichayam is in go, and second one movie has already is working. Okay. అంటే ఈ సినిమాకి సంబంధించి, అంటే సినిమాలో ఒక చిన్న ఒక చర్చ ఏంటంటే, ఎంఎస్ రాజు గారు అనేక సినిమా నిర్మాతగా కానీ డైరెక్టర్ గారు వారికి చాలా నేమ్ ఉంది, కానీ వారు కూడా అంటే వర్మ తరహాలోనే వారు కూడా అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ పెరుగుతున్నాయా అన్న చర్చ జరుగుతుంది. ఏమంటారు నిహార్? అవునండి, యాక్చువల్లీ మూవీ చూస్తే తప్ప మనకు ఆ మూవీలో కంటెంట్ ఏంటో తెలీదు. యా, కానీ పోస్టర్స్ చూసైతే డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ మూవీస్ కి చాలా దూరంగానే ఉంటారు. పోస్టర్స్ అయితే చాలా డర్టీగానే ఉన్నాయి. డర్టీ సినిమాలో డర్టీ ఉందో లేదో తెలియదు, కానీ పోస్టర్ లో మాత్రం యా ప్లీజ్ ప్లీజ్ The dirty is not about the movie actually. So the name is, the hero's name is Hari in the movie. Yeah. Okay. Yeah, and dirty because the way he has the ambitions and all. So dirty is not just in the kissing and bold scene. Okay. We have his surname as Dirty. So is Hari Dirty. Yeah, even we have kept it like also, Dirty with. If you can see posters also, it's like dirty posters only, not natural posters. Only. Definitely, sir has tried to, you know, come up with a little kind of a bold stuff only. But the movie, I assure you, the movie is not really about it. Okay. The movie has lot of emotions. It has lot of drama. Mm. And you won't just see kissing scenes. It is hardly for, I think, a minute or maybe, you know, for a song. That's it. ఓకే, యా అంటే జస్ట్ డర్టీ హరి ఇస్ తెలుగు మీనింగ్ ఇస్ చెత్త హరి, చెత్త హరి, చెత్త హరి పోస్టర్స్ బెస్ట్ యాంకర్ ఇస్ బెస్ట్ యాంకర్ శ్రవణ్ రెడ్డి ఇస్ ఎంటీవీ జీటీవీ శాప్ టీవీ ఇస్ బెస్ట్ యాంకర్ ఇస్ గుడ్. బట్ ఈ సినిమా ఇస్ ఫస్ట్ మూవీ చెత్త హరి. యా అంటే ఈ సినిమాకి సంబంధించి ఒక్కసారి ఎంఎస్ రాజు